Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. త్వరలో మరిన్ని బదిలీలు. జగన్ ఎన్నికల టీం సిద్ధం. ఏపీ ప్రభుత్వంలో వరుసగా చోటు చేసుకుంటున్న ఉన్నతాధికారుల బదిలీలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. వైఎస్ జగన్ ఆంతర్యం ఏమిటనేది డిబేట్లకు దారితీసింది. అటు రాజకీయంగా ఈ బదిలీల వ్యవహారం దుమారం రేపుతోంది. విమర్శలను సంధించడానికి ప్రతిపక్ష తెలుగుదేశం జనసేన పార్టీలకు అవకాశం ఇచ్చినట్లయింది. వీటన్నిటికీ వైసీపీ ఎదురుదాడికి దిగాల్సిన పరిస్థితిని కల్పించినట్లయింది. నిజానికి ఏ ప్రభుత్వంలోనైనా ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీలు సర్వసాధారణమే. పరిపాలనకు అనుకూలంగా వారి సామర్థ్యానికి అనుగుణంగా పోస్టింగ్స్ ఇస్తుంటుంది. వైసీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న ఈ రెండు బదిలీలు మాత్రం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మొదట ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ బదిలీ వ్యవహారమే ఆశ్చర్యానికి గురిచేయగా ఆ మరుసటి రోజే ఏకంగా పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్ కు స్థానశాలనం కల్పించింది ప్రభుత్వం. సాధారణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీస్ డైరెక్టర్ జనరల్ వంటి అత్యున్నత అధికారులు అదే హోదాలో పదవి విరమణ చేస్తుంటారు. వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం కూడా అర్ధంతరంగా బదిలీ కావాల్సి వచ్చింది. ఆయన పూర్తికాలం ఆ హోదాలో కొనసాగలేకపోయారు. తాజాగా గౌతమ్ సవాంగ్ది అదే పరిస్థితి. డీజీపీ ర్యాంక్ అనేది పోలీస్ శాఖలో అత్యున్నతమైనది. ఆ హోదాలోనే చాలా మంది అధికారులు పదవి విరమణ చేశారు, చేస్తుంటారు కూడా. అర్ధంతరంగా డీజీపీ హోదా నుంచి బదిలీ కావాల్సి వచ్చింది గౌతమ్ సవాంగ్. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో నీలం సాహ్ని ఒక్కరే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో పదవి విరమణ చేశారు. సర్వీసుకి మించి సేవలను అందించారు. పదవి విరమణ చేసిన తర్వాత కూడా ప్రభుత్వం నీలం సాహ్ని సేవలను వినియోగించుకుంటోంది. ఆమెను రాష్ట్ర ఎన్నికల సంఘం చైర్పర్సన్ గా నియమించింది. డాక్టర్ సమీర్ శర్మ కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో పదవి విరమణ చేసే అవకాశం ఉంది. ఇప్పటికీ ఆయన పదవీ కాలం పూర్తయినప్పటికీ వైఎస్ జగన్ విజ్ఞప్తి మేరకు ఆయన సర్వీసును కేంద్రం పొడిగించింది. గౌతమ్ సవాంగ్ స్థానంలో తన సొంత జిల్లా కడపకి చెందిన కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని జగన్ డీజీపీగా నియమించడం వ్యూహాత్మకమేనని అభిప్రాయాలు ఉన్నాయి. ఎన్నికల ప్రిపరేషన్లో జగన్ ఉన్నారనే అంచనాలు వెలువడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 2.5 నెలల సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచి పాలనాపరంగా అధికారపరంగా కీలక మార్పులు చేయాలని జగన్ నిర్ణయించుకున్నారని ఇందులో భాగంగానే ఈ బదిలీలు చోటు చేసుకున్నాయనే వారు లేకపోలేదు. రాష్ట్రంలో ఉగాది నుంచి కొత్త జలాలు మనుగడలోకి రానున్న విషయం తెలిసిందే. దీనికి అవసరమైన కసరత్తు అంతా పూర్తి చేసింది ప్రభుత్వం. మార్చి 3వ వారంలో తుది నోటిఫికేషన్ వెలువడుతుంది. ఆ తర్వాత కొత్త జిల్లాల నుంచి పరిపాలన ప్రారంభమవుతుంది. అదే సమయంలో కొత్త మంత్రివర్గాన్ని కూడా వైఎస్ జగన్ సిద్ధం చేసుకుంటారని అంటున్నారు. ఇప్పుడున్న మంత్రుల్లో 2 లేదా 3 సీనియర్లను కొనసాగిస్తూ మిగిలిన వారందరినీ తొలగించి కొత్త వారికి అవకాశం ఇస్తారని చెబుతున్నారు. ఎన్నికల టీంను జగన్ సిద్ధం చేసుకుంటున్నారని, ఈ 2.5 కాలాన్ని రాజకీయంగా విలువైనదిగా ఆయన భావిస్తున్నారని అంటున్నారు.